భావం లయ కలగలిపిన సిరాతో నింపిన ఆయన కలం కంపెనీని కనిపెట్టడం కష్టం. అక్షరాలు రాగాలైపోయాయి, గీతాలై పల్లవిస్తాయి, భావాలు భవ్యమై పుస్తకాల్లో పురివిప్పాయి. ఆయన నవయవ్వనంలో అడుగుపెట్టగానే కవితాకన్య పరిచయమైంది. వడ్డేపల్లి పదాల అల్లికకి తెలుగు తల్లి మురిసింది. తెలుగు సాహితీ విస్తరిలో వడ్డేపల్లి వండి వడ్డించిన కావ్యానందాలు, గీతా మకరందాలు ఎన్నో తెలుగు రంగస్థలం శిరస్సున పెట్టుకుంది. తెలుగు టీవీ తివాచీలు పరిచింది, తెలుగు సినిమా నృత్యాంజలి ఘటించింది. ఇట తరతరాల తెలుగు నేతలే కాదు, ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాన గౌరవం ప్రదానం చేశారు. ఆనాడు ఆట ఈ పాటల మేటికి లలితశ్రీ కిరీటిని చేసింది. ఈ సెన్సిటివ్ రైటర్, సినీ డైరెక్టర్, సెన్సార్ బోర్డు మెంబర్, డజను పైచిలుకు కావ్యాలు, దానికి మూడు రెట్లు ఆడియో ఆల్బంలు వెలువరించిన డాక్టర్ వడ్డేపల్లి మిత్రమండలి మధ్యమంలో విఖ్యాతమైన సన్మిత్రుడు.